ఎలా ఉంటుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? ఏముంటుంది, రైతులకు ఏమీ లేదు, ఏమో రైతులు ఎడుతుంది తప్ప రైతులకు ఏముంది, సంక్షేమ పథకాలన్నీ ఆళ్ళగా ఇళ్ళగా ఉండడం తప్ప రైతులకు ఏమెత్తాడు? రైతులకు వాళ్ళు దాంట్లో డబ్బు పడాల, రైతు 6 నెలలు పండించి మళ్ళీ 3 నెలలు దాకా ఎదురు కానీ కూలోడు ఎవడు ఆగడు కదా పావాలి అక్కడ. మరి ఏం చేస్తాం రైతులు? మరి గవర్నమెంట్ మార్చే ఉద్దేశం ఏమైనా ఉందంటారు? గ్యారంటీగా వంశీ గారికి ఇస్తారు అంటే యాలగడ్డ గారి వైపు ఎక్కువ యార్లగడ్డ బాగా లాగుతాడు వంశీ గారు లాగడం. కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా పర్వాలా ఉండాలి మీద, జగన్ మీద మెరుగే. ఈయనతోటి కలిసి రావడం మంచిదే అంటారా చంద్రబాబు నాయుడు గారు? మంచిదే, అడిగి వచ్చింది. సింగిల్ గా వస్తే మంచిదే అంటారా కలిసి రావడం? రావడమే మరి. 24 సీట్లు అయితే ఆయన తీసుకుంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? 24గా 34గా కాదు, ఇప్పుడు అతను మాట్లాడింది కూడా స్పందనగానే మాట్లాడాడు. నాకు పదవులు కాదు కావాల్సింది, ముందు ప్రభుత్వాన్ని కోల్తేయడం కావాలి, కానీ నాకు పదవులు ఎందుకు అన్నాడు కదా. అది అతనికి సీఎం పదవ లేదా ఒక పదవ కావాలని కాదు, ముందు జగన్ గారు ప్రభుత్వం పోవాలని కోరుకుంటాడు అంతే. పదవులు అవసరంలా, అతను మంచి పానీ ప్రజలకు మంచి చేయాలి, ముందు ప్రజలకి కష్టాలు రావాలి. ప్రజలకు మంచి చేశాడుగా, రైతులకు కూడా అప్పుడు తలాకాసిన డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఈయన మాకు పంట పండిన డబ్బులే లేవు అయ్యా. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం రావాలి. ఎందుకని సార్? ఏంటంటే కొంచెం ఈ రౌడీతనాలు ఆగాలి. మరి మన వంశీ గారు తెలుగుదేశం నుండి గెలిచి కూడా దాంట్లోకి వెళ్ళారు కదా సార్, ఈసారి మళ్ళీ వెంకట్రావు గారి పనిచేసే అవకాశం? వెంకట్రావు గారు మళ్ళీ అటువైపు మొక్కేసి గెలిచిన తర్వాత కూడా అటువైపు ఈసారి వెళ్ళలేరు. ప్రభుత్వం బాగుందా నాన్నగారు ప్రభుత్వం బాగుంది? అప్పుడు నాన్నగారు ప్రభుత్వమే బాగుంది. కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, అంటే ఎలా ఉంటుంది అంటారు? ఏంటో మరి అది వాళ్ళిద్దరిదే, మరి మనకి ఏం చెప్తావు, వాళ్ళిద్దరిదే ఏంటో మనకు చెప్తావు. సింగిల్ గా వస్తే బాగుంటుంది అంటారు పోనీ వాళ్ళ బడికి రాడు. ఎలా ఉంటుంది ఆయన మాట తీరు ఎలా ఉంటుంది? ఆయన వేర్లండి కాదు, అది ఒక ఇది ఆయనకి ఇదే కాదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏమో నాకు ఓటే లేదుగా, ఇంకా లేదు ఓటు లేదో, మా ఫ్యామిలీ గొడవల్లో ఓట్లే లేవు, ఓటే లేదు. ఇంకా చెప్పేది వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాళ్ళు అడిగారా? అడిగాము. అయితే మొత్తం కష్టం బాబు నీ ఒక్కడికే అంటున్నారు. ఎవరు సాయం చేయలేదు పంచాయతీకి కూడా? సాయం చేస్తున్నారు, చేసినా గానీ ఆ ప్రభుత్వం చేయట్లా ఇట్లా మరి. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అంటారు? ఓటే లేని ఇంకా గవర్నమెంట్ ఏంది అని చెప్తాం కాదండి. ఓట్లేదు నాకు, ఓట్లేదు. ఓకే, ఎప్పుడైతే నాకే ఏదైనా గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మీకు పప్పు ఉప్పు కొనుక్కోవాలి, ఏదైనా గవర్నమెంట్ వచ్చి తగ్గిస్తారని ఊపుకుంటారు. ఉప్పు అనేది నేను హోటల్ అనేది తినేది, ఫ్యామిలీ లేదు నాకు, నేను ఒక్కడే ఆ వాటర్లో తినేస్తా ఇంటికి వెళ్ళి పప్పు ఉంటా అంతే. జనరల్గా అనుకుంటాం నాకు ఓటు కావాలి, నాకు ఆధార్ కావాలని నేను అనుకుంటున్నా, కానీ రావట్లా. ఏం చేస్తావు? ఏ ప్రభుత్వం మీకు ఓటు ఎక్కడ మాత్రం ఎవరు ఇవ్వట్లేదు ఇట్లా. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన ఎలా? జగన్ గారు బాగుంది, ఏం బాగాలా? ఎందుకని సార్ పథకాలన్నీ కూడా ఏమైనా అంటున్నాయి? పథకాలు అంటే ఉంది, అభివృద్ధి అవ్వాలిగా. ఏముంది అభివృద్ధి ఏమి అవ్వలేదుగా, పథకాలు ఇస్తున్నాడు, ఏముంది అంతా అప్పులు చేసి ఇస్తున్నాయిగా పథకాలు. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటే? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటా. పోటీ ఇటు పక్కన ఎలా? జంగర్రావు గారే పోటీ. కళ్యాణ్ గారు ఇంతో పాటు జతకట్టారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా ఇద్దరు జతగా చేస్తున్నారు కదా. కలిసి రావడం ఆయన ఒంటరిగా వస్తే నెగ్గుతారంటారు, ఆయనతో కూడా కలిసి రావడం మంచిది అంట. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఒంటరిగా వచ్చేదే ఉంది, ఇప్పుడు ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు కాడి నుంచి కూడా 3 పార్టీలు కలిసే ఉన్నాయి కదా. ఇవాళ కలిసేది ఇప్పుడు కమ్యూనిస్ట్ లేదు, కమ్యూనిస్ట్ బదులు జగన్సేన కలుపుకున్నాడు. ఇక అంతేగాని ఇవాళ ఒక్కరోజే కలుపుకొని ఆయన మీద ఇప్పుడు అంత ముందు 2019లో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు 2014లో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సపోర్ చేస్తారు. ఇప్పుడు చెప్పేటంటే అప్పుడు ప్రత్యేకంగా పొత్తు లేదు కదా, పోయించారు, అందుకని కత్తి వాడు పట్టాడు. ఇప్పుడు పొత్తుంది కదా బీజేపీతో పొత్తుంది కదా.